సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్ గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియోస్ ఈరోజు రా లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బిగ్గీది అండ్ దస్ బిగ్గీ ఎంట్రీ కాగా ఎంట్రీ అయిపోయింది మన బాబీ లాష్లీ ఎందుకంటే గాయస్ మనకి ఈరోజు రా స్టార్టింగ్లోనే బిగ్గీ వర్సెస్ బాబీ లాష్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ అండ్ గాయస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే చాలా మజా వచ్చి అంటే ఇద్దరు చాలా జబర్దస్త్ ఫైట్ చేశారు ఈ మ్యాచ్లో అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండ్లో అంటే ఈ మ్యాచ్ మధ్యలో మన బిగ్గీ ఒక సాలిడ్ స్పియర్ కొట్టినారు బాబీ లాష్లీ రింగ్ సైడ్ స్పియర్ కొట్టినారు అండ్ స్పియర్ కొట్టగానే బిగ్గీ అండ్ బాబీ లాష్లీ రింగ్ బయట పడిపోయినారు అండ్ గస్ అప్పుడే మనకి షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ కనిపించారు అండ్ గస్ రింగ్ సైడ్ వచ్చినారు అండ్ వాళ్ళు ది హర్ట్ బిజినెస్ టీ షర్ట్ వేసుకుని వచ్చినారు సో దీని అర్థం ఏంటంటే ఈరోజు రా లో ది హర్ట్ బిజినెస్ రీయూనైట్ అయింది అండ్ గస్ మీ అందరికి గుర్తుండవచ్చు నేను మీద కొన్ని రోజుల ముందే ఒక వీడియో ఒక అప్డేట్ ఇచ్చినాను అండ్ ఒక ఫోటో చూపిస్తాను అండ్ గస్ ఆ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన గస్ నేను మీ అందరికి కొన్ని రోజుల ముందు చాలా క్లియర్లీ చెప్పినాను గస్ ఎంవిపి షెల్టన్ బెంజమిన్ తో ఒక ఫోటో పోస్ట్ చేసినారు అండ్ ఈ ఫోటో కింద చాలా క్లియర్లీ రాసినారు మేము బిజినెస్ గురించి మాట్లాడుతున్నామని రాసినారు అండ్ అంతా మంచిగా ఉండే ది హర్ట్ బిజినెస్ చాలా తొందరలోనే రీయూనైట్ అయిపోతాయని నేను ముందు చెప్పినాను అండ్ ఫైనల్లీ ఈ రోజు ఆ రూమర్ నిజమైపోయింది అండ్ ఈ రోజు రా లో ది హర్ట్ బిజినెస్ రీయూనియన్ అంటే రీయూనైట్ అయింది అండ్ అంతేకాదు అంటే షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ వాళ్ళు బిగ్గీ పైన అటాక్ చేయాలి అంటే వాళ్ళు జస్ట్ అక్కడ వచ్చి నిలబడ్డారు వాళ్ళు అటాక్ చేయలేదు కానీ అప్పుడే బాబీ లాష్లీ సాలిడ్ స్పైన్ బస్టర్ కొట్టేసినారు బిగ్గీకి అండ్ దాని తర్వాత బాబీ లాష్లీ సాలిడ్ స్పియర్ కొట్టినారు బిగ్గీకి అండ్ గస్ కవర్ వేసినా కానీ అంతలోనే ఎంట్రీ అయిపోయింది కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జియర్ వుడ్స్ వచ్చి అటాక్ చేసినారు షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ పైన అండ్ గస్ అంతేగా డైరెక్ట్ గా రింగ్లో వచ్చేసినారు రింగ్లో చేయడం అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అండ్ ఒక టైప్ లో కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జియర్ వుడ్స్ హెల్ప్ చేసినారు బిగ్గీకి అండ్ గస్ అంతేకాదు ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కాగానే మనకి ఇమీడియట్ ఇలా మధ్యలో అంటే ద న్యూ డే వర్సెస్ ది హర్ట్ బిజినెస్ మధ్యలో సాలిడ్ బ్రాల్ చూడని దొరికించారు జబర్దస్త్ బ్రాల్ ఉండే అండ్ గస్ అప్పుడే ఇలా బ్రాల్ కి ఆపనికి మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ రెఫరీస్ వచ్చి ఇలా బ్రాల్ కి ఆపని ట్రై చేసినారు సో గస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ యాడమ్ పియర్స్ అండ్ యాడమ్ పియర్స్ వచ్చి చెప్పినారు మీ మ్యాచ్ అంటే బాబీ లాష్లీ వర్సెస్ బిగ్గీ మ్యాచ్ ఈ టైప్ లో ఎండ్ కాదు ఈ రోజు తెలుసుకోవాలంటే మీ ఇద్దరులో ఎవరు బెటర్ ఈ రోజు అది చాలా క్లియర్ గా తెలుసుకోవాలి సో అందుకనే మీరిద్దరు ఈ రోజు స్టీల్ కేజ్ లో ఫైట్ చేస్తారు అవును బిగ్గీ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ ఈ రోజు ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ ఉంటుంది అండ్ ఆ మ్యాచ్ ఒక నార్మల్ మ్యాచ్ కాదు ఆ మ్యాచ్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అని మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ యాడమ్ పియర్స్ సాలిడ్ స్టీల్ కేజ్ మ్యాచ్ అనౌన్స్మెంట్ చేసినారు అండ్ గస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా బ్రాల్ అయిపోయింది అండ్ గస్ దాని తర్వాత మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ అంటే మన ఏంజెల్ గ్రాజా వర్సెస్ ది వైకింగ్ రైడర్ మెంబర్ ఎరిక్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ ఒక వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడని దొరికింది అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇండైరెక్ట్లీ అంబేటో కాలే కొంచెం ఇంటరప్ట్ చేసినారు సో అందుకని మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు ఏంజెల్ గ్రాజా అండ్ ఏంజెల్ గ్రాజా విన్నర్ కాగానే అంబేటో కాల్యూ అండ్ ఏంజెల్ గ్రాజా అంటే ది వైకింగ్ రైడర్స్ కానీ ఇండైరెక్ట్లీ ఎక్కిరించినట్టు వాళ్ళు రింగ్ సైడ్ చాలా హ్యాపీ అయిపోయినారు సెలబ్రేట్ చేసినారు అండ్ గస్ ఇక్కడ ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి రెజీ వర్సెస్ రికోషే మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గస్ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ రింగ్ సైడ్ అండ్ క్రౌడ్ లో మనకి ఆర్ట్రూత్ మేవరిక్ అండ్ డ్రూ గ్లాక్ కనిపించినారు అండ్ గస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతుంటే రెజీ వర్సెస్ రికోషే మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే కానీ గస్ ఈ మ్యాచ్ లో అంటే వాళ్ళు రింగ్ బయట పడిపోయినప్పుడు మన ఆర్ట్రూత్ అండ్ డ్రూ గ్లాక్ వచ్చి అటాక్ చేసినారు రెజీ అండ్ రికోషే పైన బట్ గస్ రికోషే ఫైట్ బ్యాక్ చేసినారు అండ్ గస్ రెజీ అక్కడికి వెళ్ళిపోతుంటారు సో గస్ అప్పుడే మేవరిక్ వాకి టాకీలో అంటే మన వాకి టాకీతో మెసేజ్ ఇచ్చినారు అకీరా టుజావాకి సో గస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది అకీరా టుజావాది అండ్ గస్ అకీరా టుజావా వచ్చి అటాక్ చేద్దాం అనుకున్నారు బట్ రెజీయే అకీరా టుజా పైన అటాక్ చేసి అక్కడికి వెళ్ళిపోయినారు సో గస్ దాని తర్వాత మన అకీరా టుజావా మైక్ తీసుకొని రింగ్లో ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసినారు సో అకీరా టుజావా ఏమని చెప్పినారంటే ఇప్పుడే ఇమీడియట్ ఒక మ్యాచ్ కావాలని ఒక మ్యాచ్ కోసం డిమాండ్ చేస్తున్నాను సో నాకు ఇప్పుడే ఇమీడియట్ ఒక మ్యాచ్ కావాలని అకీరా టుజావా ఓపెన్ ఛాలెంజ్ చేసినారు అండ్ గస్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇంకెవరు కాదు మన కీర్తిలి ఇచ్చినారు అండ్ గస్ ఈరోజు కీర్తిలి వచ్చినారు అండ్ అకీరా టుజావాతో ఫైట్ చేసినారు అండ్ గస్ నేను మీ అందరికీ కొన్ని రోజుల ముందు ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను అండ్ అదేంటంటే కీర్తిలి పేరు ఇప్పుడు చేంజ్ అయిపోయింది అండ్ కీర్తిలి పేరు ఇప్పుడు
మొత్తం కీత్ బియర్ క్యాట్లీ అని చెప్పినాను గైస్. ఫైనల్ ఈ రోజు రాల్ అఫీషియలీ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు కీత్లీది ఒక న్యూ పేర్ అనౌన్స్మెంట్ చేసిన అంటే కీత్ బియర్ క్యాట్లీ అని అఫీషియలీ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ గైస్ కీత్లీ వచ్చి అఖిల్ అటు తర్వాత ఫైట్ చేసినారు. అండ్ గైస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ వచ్చిన మ్యాచ్ ఉండే అండ్ ఒక హీల్ క్యారెక్టర్లో కీత్లీ ఫైట్ చేసినారు అఖిల్ అటు తర్వాత. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ చాలా ఈజీలీ విన్నర్ అయిపోయినారు మన కీత్ బియర్ క్యాట్లీ. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మనకి రిడల్ది ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో రిడల్కి ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే రిడల్ మీ మ్యాచ్ ఈ రోజు ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ ఉంది సో మీరు రెడీ ఉన్నారా అని రిడల్కి అడిగినప్పుడు రిడల్ ఆన్సర్ ఇచ్చినారు. చూడు లాస్ట్ వీక్ ర్యాండీ ఆటన్ చాలా భయంకరంగా కొట్టి ఓడిపించినాడు ఏజే స్టైల్స్కి. అండ్ ఈ రోజు రాలో ర్యాండీ ఆటన్ రాలేదంటే ర్యాండీ ఆటన్ లీవ్లో ఉన్నారు. సో అందుకే ఈరోజు నేను ఫైట్ చేయబోతున్నాను ఏజే స్టైల్స్ అండ్ నేను ఏజే స్టైల్స్ చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తానని రిడల్ చెప్పినారు. అండ్ గస్ అంతేకాదు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రిడల్ ఏదేదో మాట్లాడుతుంటారు. అండ్ గస్ అంతేకాదు రిడల్ ఇంటర్వ్యూలో ఏమో చెప్పినా అంటే హే ర్యాండీ ఆటన్ ఐ మిస్ యూ బ్రో ఐ లవ్ యూ బ్రో నేను ఈ రోజు నీకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ చేపిస్తాను అంటే నేను ఈ రోజు ఏజ్ స్టైల్స్కి ఓడిపిస్తాను అండ్ చాలా గర్వంగా ఫీల్ అయిపోతాం అని చెప్పి రిడల్ చెప్పినారు. సో గస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ఏజ్ స్టైల్స్ అండ్ ఓమస్. అండ్ ఏజ్ స్టైల్స్ అండ్ ఓమస్ ఎంట్రీ కాగానే రిడల్ కొంచెం షాక్ అయిపోయినారు. అండ్ గస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మనకి ద న్యూ డే ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో బిగ్గీ ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే బిగ్గీ మీరు ఈరోజు స్టీల్ కేజ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు బాబీ ల్యాష్లీతో అని క్వశ్చన్ అడిగినప్పుడు బిగ్గీ చాలా కోపంలో ఆన్సర్ ఇచ్చినారు. హే షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ మీ ఇద్దరు అంతా దమ్ము వచ్చిందా మీలో అంతా దీర్ణం వచ్చిందా మీరు నా మ్యాచ్ మధ్యలో మీరు నాకే ఇంటర్వ్యూ చేస్తారా అసలు మీరు ఏమనుకుంటున్నారని బిగ్గీ చెప్పినారు. అండ్ గస్ అంతకాదు బిగ్గీ ఏమన్నారంటే చూడు బాబీ ల్యాష్లీ నేను నీకు 2 వీక్స్ బ్యాక్ చాలా క్లియర్లీ చెప్పినాను అండ్ నేను ప్రామిస్ చేశాను నేను నా మైండ్ బ్యాంక్ బ్రీఫ్ కేసు నీ పైన క్యాషింగ్ చేశాను అని చెప్పినాను. అండ్ నేను క్యాషింగ్ చేసినాను అని చెప్పి నేను చేసినాను. అండ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో మేము మీకు ఓడిపిస్తామని చెప్పినాము. అండ్ మేము అంటే మీ టీమ్కి అంటే ఏజ్ స్టైల్స్ ఓమస్ అండ్ బాబీ ల్యాష్లీ మేము ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో 6.8 మ్యాచ్లో ఓడిపించేసినాం. అండ్ ఈ రోజు నేను ఇంకొక ప్రామిస్ చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే మన స్టీల్ కేజ్ మ్యాచ్లో నేను నీకు ఛాన్స్ చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తాను అండ్ నేను స్టీల్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఉంటానని బిగ్గీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గస్ ఇక్కడనే మన బిగ్గీ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ షేమస్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడని దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ గస్ ఈ మ్యాచ్ ఒక నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉండేసి ఒక అందుకని మనకి ఈ మ్యాచ్లో కేండో స్టిక్స్ టేబుల్స్ చైర్స్ అన్నీ చూడని దొరికింది. అండ్ గస్ ఈ మ్యాచ్ నిజంగా ఛాన్స్ అలా రాకుండా ఒక పీపీవీ లెవెల్ అంటే పెద్ద పెద్ద పీపీస్లో మనకి ఇలాంటి మ్యాచ్ చూడని దొరుకుతుంది. సో అలాంటి మ్యాచ్ ఉండే గస్. అండ్ గస్ అందుకని ఈ మ్యాచ్ చాలా చాలా యాక్షన్ టేబుల్స్ ఫ్యాన్ టేబుల్స్ ఇరిగిపోయిన చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాస్ ఈ మ్యాచ్ లో వినర్ అయినారు డేమియన్ ప్రిస్ట్. మన షేమస్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్ లో టైటిల్ రిటర్న్ చేసుకున్నారు డేమియన్ ప్రిస్ట్. అండ్ మళ్ళీ చెప్తున్నా మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూడాలంటే మీరు కంపల్సరీ మ్యాచ్ టీవీలో చూడండి ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా కిరాక్ మ్యాచ్ ఉండే. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ లో మన్సూర్ అండ్ అలీ కనిపించినారు. అండ్ ఫస్ట్ అలీ చెప్పినారు మన్సూర్ కి హే అసలు ఈ రోజు ఒక 6 పాయింట్ యాక్టివ్ మ్యాచ్ ఎందుకు బుక్ చేయించినావు అండ్ నువ్వు జెఫాడి రిక్వెస్ట్ చేసినావు అంటే మనతో యాజ్ ఏ టీమ్ గా ఫైట్ చేయని ఎందుకు రిక్వెస్ట్ చేసినావు అసలు ఏం అవసరం అని అలీ చెప్పినప్పుడు మన్సూర్ చెప్పినారు చూడు అలీ మనం చెప్పలేము అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ ఉంది సో డ్రాఫ్ట్ లో మనము వేరే వేరే బ్రాండ్ లో డ్రాఫ్ట్ అండ్ డ్రాఫ్ట్ కావచ్చు మేబీ చెప్పలేము. సో ఒకవేళ మనం ఈరోజు యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ ఫైట్ చేసి మనం మ్యాచ్ గెలిస్తే మనం ఒక మంచి ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అని మనం ప్రూఫ్ చేయొచ్చు అని మన్సూర్ చెప్పినారు. సో అప్పుడే అలీ చెప్పినారు చూడు ఈ జెఫాడికి రిక్వెస్ట్ చేసి వేస్ట్ ఎందుకంటే ఆ ఫేస్ పైన పెయింట్ పెట్టుకున్న మనిషి ఏం హెల్ప్ చేస్తారంటే ఆడ ఒక పెద్ద వేస్ట్ గాడ్ అన్నట్టు అలీ చెప్పినారు. సో అప్పుడే ఎంటర్ అయిపోయింది జెఫాడిది అని జెఫాడు చెప్పినారు హే అలీ ఏం చెప్పినా ఇందాక ఏం చెప్పినా అడిగినారు. సో అప్పుడే అలీ చెప్పినారు నేను మన్సూర్తో మాట్లాడుతున్నాను అంటే మనం ట్యాగ్ టీమ్ ఇలా ఫైట్ చేద్దామని కొంచెం అంటే అలీ కొంచెం భయపడిపోయినారు. సో అప్పుడే జెఫాడు చెప్పినారు చూడు నాకు తెలుసు అంటే జిందర్ మహల్ వీర్ అండ్ షాంకిల్ చూడు చాలా డేంజరస్గా ఉంటారు తెలుసు బట్ నేను మంచి మంచి డేంజరస్ రెస్లర్తో ఫైట్ చేసినాను సో వీళ్ళు ఎంత అన్నట్టు జెఫాడు చెప్పినారు. అండ్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జిందర్ మహల్ వీర్ అండ్ షాంకిల్ ఒక వీడియో చూపించినారు. అండ్ గస్ ఆ వీడియోలో జిందర్ మహల్ చెప్పినారు మన్సూర్ ముస్తఫా అలీ అండ్ ఈ జెఫాడ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో పెద్ద టీంలో ఫీల్ అయిపోతున్నారు బట్ షాంకి నువ్వు భయపడుతున్నావు అని అడిగినప్పుడు షాంకి నేను భయపడతానని చెప్పినా. సో అప్పుడే వీరు నువ్వు భయపడుతున్నావు అంటే ఇలా చూసి నువ్వు కొంచెం టెన్షన్ ఉన్నావు అడిగినప్పుడు వీరు చెప్పినాను కొంచెం టెన్షన్ లేను అండ్ వీళ్ళు ముగ్గురికి ఐడియా లేదు అంటే మన్సూర్ అలీ అండ్ జెఫాడ్కి అసలు ఐడియా లేదు వీళ్ళు ముగ్గురికి మేము ఈరోజు చాలా భయంకరంగా కొడతామని వీరు చెప్పినారు ఆ వీడియోలో. అండ్ గస్ ఇక్కడ ఇలా వీడియో అయిపోయినారు దాని తర్వాత మనకి
మనకి ఇలా మధ్యలో ఒక మంచి సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికి మన ఇండియన్ ఫ్యాక్షన్ అంటే జిందర్ మహల్ వీర్ అండ్ షాంకి వర్సెస్ జెఫాడీ మన్సూర్ అండ్ ముస్తఫా అలీ మధ్యలో మనకి ఒక మంచి సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే కలిసి ఈ మ్యాచ్ లో విన్నర్స్ అన్నారు మన ఇండియన్ ఫ్యాక్షన్ ఆంగస్ అంటే జిందర్ మహల్ వీర్ అండ్ షాంకి మ్యాచ్ లో విన్నర్స్ అన్నారు. అండ్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు ముస్తఫా అలీ మన్సూర్ అండ్ జెఫ్ హార్డీ. సో నెక్స్ట్ మనకి కైరన్ క్రాస్ వర్సెస్ జాక్సన్ రైకర్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో చాలా ఈజీలీ విన్నర్ అయినారు కైరన్ క్రాస్ జాక్సన్ రైకర్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు కైరన్ క్రాస్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ ఆడమ్ పియర్స్ అండ్ సో డెవల్ కంపిషనల్స్ ఒక సపరేట్ గా ఎంటర్ అయిపోయింది డూ డ్రాప్ ది. అండ్ డూ డ్రాప్ అక్కడ వచ్చి చెప్పింది చూడు అంటే ఈ రోజు మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టింది కదా, సో ఆ ఓపెన్ ఛాలెంజ్ నేను ఆన్సర్ ఇస్తాను, సో నేను ఫైట్ ఇస్తే ఎలా ఉంటుంది అని డూ డ్రాప్ అడిగినప్పుడు ఫస్ట్ సో నేను డెవల్ చెప్పిన చూడు డూ డ్రాప్ నువ్వు డిజర్వ్ చేయ అంటే నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చినావు అండ్ నువ్వు అంత డిజర్వింగ్ సూపర్ స్టార్ ఏం కాదు లైక్ నయోమి, ఎందుకంటే నయోమి స్మాక్ డౌన్ లో ఫైట్ చేసేంత అంటే నయోమికి అంత సీన్ లేదు అంటే డిజర్వింగ్ సూపర్ స్టార్ కాదు. బట్ నిజం చెప్పాలంటే నువ్వు 2 times ఇవ్వమరికి ఓడిపించినావు, సో అందుకనే ఓకే నేను అవకాశం ఇస్తున్నాను. అండ్ ఒకవేళ నువ్వు ఈ రోజు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ కి ఓడిపించేస్తాను కంపల్సరీ డాన్స్ చేయాలి ఓకేనా అని సో డెవల్ చెప్పినారు. అండ్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ బాబీ లాస్ట్లీ కనిపించినారు. అండ్ బాబీ లాస్ట్లీ బిగ్గీకి ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చినారు. సో బాబీ లాస్ట్లీ ఏమన్నారంటే చూడు బిగ్గీ, నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అన్ని మాటలు ఇని ఇని నా దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అండ్ నీకు గుర్తుండొచ్చు అంటే నేను ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేసినప్పుడు నేను కొంచెం ఇంజుర్డ్ అయినప్పుడు నువ్వు వచ్చి నా పైన క్యాషన్ చేసినావు, బట్ ఈరోజు నేను ఇంజుర్డ్ లేను, అర్థమైందా? అప్పుడు నేను ఇంజుర్డ్ ఉండే అందుకని నువ్వు లాభలేను, బట్ ఈరోజు నేను ఇంజుర్డ్ లేను. అండ్ ఈరోజు మన మ్యాచ్ స్టీల్ కేజ్ మ్యాచ్, సో అందుకని నేను నీకు ఆ స్టీల్ కేజ్లో ఛాన్స్ అలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తాను అండ్ నేను నా డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ని రిటర్న్ తీసుకుంటానని బాబీ లాస్ట్లీ చెప్పినారు. అండ్ కలిసి ఇక్కడనే మన బాబీ లాస్ట్లీ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రిడల్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో జబర్స్ అండ్ జబర్స్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ కలిసి నిజం చెప్తున్నాను ఈ మ్యాచ్ పీపీ లెవెల్ మ్యాచ్ ఉండే, ఈ మ్యాచ్ అలా క్రాకుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఏజే స్టైల్స్ అంటే రిడల్ బాగా టక్కర్ ఇచ్చినారు ఏజే స్టైల్స్ కి, బట్ అయినా రిడల్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోయినాక ఓమస్ అటాక్ చేసినారు రిడల్ పైన. అండ్ గైస్ ఇక్కడ ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ డూ డ్రాప్ మధ్యలో జబర్దస్త్ మ్యాచ్ చూడని దొరికింది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో డూ డ్రాప్ బాగా టక్కర్ ఇచ్చినారు షార్లెట్ ఫ్లేర్. కానీ గైస్ అంతలోనే ఈ మ్యాచ్ మధ్యలో ఒక ఎంట్రీ అయిపోయింది ఇవా మరిది. అండ్ గైస్ ఇవా మరి ఎంట్రీ కాగానే డూ డ్రాప్ కొంచెం ఇంటర్ అయిపోయినారు, దీని లాభం లేపినారు షార్లెట్ ఫ్లేర్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు షార్లెట్ ఫ్లేర్. కనుక ఇవ మరి రింగ్ లో రాగానే షార్లెట్ ఫ్లేర్ ఇవ మరి పైన అటాక్ చేసినారు. అండ్ షార్లెట్ ఫ్లేర్ అక్కడికి వెళ్ళిపోయినారు, సో సపరేట్ గా వచ్చిన యాడ్ వచ్చిన దాని తర్వాత మనకి ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్ బెగ్ ఒక ఇంటర్వ్యూ చూపించినారు. ఈ రోజు మనకి రాలో ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్ బెగ్ ది ఒక సాలిడ్ ఇంటర్వ్యూ అంటే ఒక వీడియో చూడకి ఆ వీడియోలో గోల్డ్ బెగ్ వార్నింగ్ ఇచ్చినారు బాబీ లాస్ట్లీకి. సో గోల్డ్ బెగ్ ఏమన్నారంటే చూడు బాబీ లాస్ట్లీ నేను ఒక ఫాదర్నే అండ్ నువ్వు ఒక ఫాదర్వే, కానీ నాకు తెలియదు అంటే నువ్వు ఎలాంటి తండ్రియో నువ్వు ఎలాంటి ఫాదరువో నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఒక కొడుకు పైన చాలా చాలా భయంకరంగా అటాక్ చేసినావు. చూడు బాబీ లాస్ట్లీ నువ్వు నా సన్ కేజ్ గోల్డ్ బెగ్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినావు, సో అందుకని నేను నీకు అసలు వదలను. అండ్ నువ్వు ఏమన్నావు అనుకోకుండా అటాక్ చేసినావు, ఏదో మిస్అండర్స్టాండింగ్ అనుకోకుండా అటాక్ చేసినావు, అంత సీన్ లేదమ్మా బాబీ లాస్ట్లీ. నేను నా కొడుకుతో అండ్ నేను నా భార్యతో ఒక ప్రామిస్ చేసినాను అండ్ అది ఏంటంటే నేను నీకు చాలా చాలా భయంకరంగా కొడతాను అండ్ గోల్డ్ బెగ్ అంటేనే చాలా భయంకరంగా కొడతాడు అండ్ ఒకవేళ నా వల్ల అయితే నేను నీకు చంపేస్తానని గోల్డ్ బెగ్ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు బాబీ లాస్ట్లీకి. అండ్ గాయస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ క్రాన్ జువల్ పీపీలో గోల్డ్ బెగ్ వర్సెస్ బాబీ లాస్ట్లీ మ్యాచ్ మనకి చూడక దొరకొచ్చు అంట. సో గైస్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్ జరిగినప్పుడు ఈసారి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, మీరు ఎవరు సైడ్ ఉన్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో నెక్స్ట్ రింగ్లో మనకి ఇవా మరీ కనిపించినారు అవును గాయస్ అంటే షార్లెట్ ఫ్లేర్ అటాక్ చేసిన
తర్వాత ఇవా మరి రింగ్ లో ఉండే కానీ మనకి ముందు గోల్డ్ బర్గ్ ఇంటర్వ్యూ చూపించినారు. సో ఇవా మరి రింగ్ లో ఏమన్నారు అంటే ఇందాక డూ డ్రాప్ గా మంచి అవకాశం దొరికింది కదా, సో అలాంటి అవకాశం నాకు దొరికితే మాత్రం నేను ఈ రోజు న్యూ రా ఉమెన్స్ ఛాంపియన్ అయిపోతుండే అని ఇవా మరి చెప్పింది. అని కదా అంతేకాదు ఇవా మరి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కొంచెం ఎక్కిరించింది. అప్పటికే ఎంట్రీ అయిపోయింది షైనా బెజ్లర్ ది, అండ్ షైనా బెజ్లర్ వచ్చి చాలా భయంకర అటాక్ చేసింది ఇవా మరి పైన. అండ్ అంతేకాదు లాస్ట్ వీక్ షైనా బెజ్లర్ నా జాస్ చీర కొట్టింది కదా, సో సేమ్ అదే టైప్ లో ఈ రోజు రా లో షైనా బెజ్లర్ ఇవా మరి చేయిపోయిన ఛాన్స్ బెంగ ఎడేసి ఇవా మరి చీర కొట్టేసింది. అండ్ గాయస్ ఇక్కడనే మన షైనా బెజ్లర్ బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్ లో ఒక సాలిడ్ స్టీల్ కేజ్ మ్యాచ్ చూడని దొరికింది, బిగ్గీ వర్సెస్ బాబీ లాస్ట్ మధ్యలో ఫర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. అండ్ కలిసి మ్యాచ్ స్టార్టింగ్ లో అంటే బిగ్గీ ఎంట్రీ అయినప్పుడు అంటే బిగ్గీ రింగ్ లో వస్తుంటే సో అప్పుడే బాబీ లాస్ట్ అంటే ఫస్ట్ బాబీ లాస్ట్ ఎంట్రీ అయింది. అండ్ బాబీ లాస్ట్ అటాక్ చేసినారు బిగ్గీ పైన, చాలా భయంకర అటాక్ చేసినారు బాబీ లాస్ట్. అంటే మ్యాచ్ స్టార్ట్ కాలేదు, సో మ్యాచ్ స్టార్ట్ కాక ముందు రింగ్ బయటనే బాబీ లాస్ట్ని చాలా భయంకర అటాక్ చేసినారు బిగ్గీ పైన. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ లీగలీ స్టార్ట్ అయిపోయింది. అండ్ కలిసి స్టీల్ కేజ్ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ కలిసి మ్యాచ్ మధ్యలో మన బిగ్గీ ఆ స్టీల్ కేజ్ పై ఎక్కినారు, సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది షెల్టన్ బెంజమిన్ అండ్ సాడిక్ అలెగ్జాండర్ ది. అండ్ షెల్టన్ బెంజమిన్ అండ్ సాడిక్ అలెగ్జాండర్ వచ్చి అటాక్ చేసినారు బిగ్గీ పైన. సో ఇంకేముండే అక్కడ ఎంట్రీ అయిపోయి మన ఎక్సెల్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ ది. అండ్ ఎక్సెల్ వుడ్స్ వచ్చి అటాక్ చేసినారు బాబీ లాస్ట్లీ పైన, అంటే బాబీ లాస్ట్లీ ఆ స్టీల్ కేజ్ బయటకు వస్తుంటే సో అప్పుడే ఎక్సెల్ వుడ్స్ వచ్చి ఆ స్టీల్ కేజ్ డోర్ తో అటాక్ చేసినారు బాబీ లాస్ట్లీ పైన. అండ్ ఎక్సెల్ వుడ్స్ మన సాడిక్ అలెగ్జాండర్ పైన అటాక్ చేసినారు, అండ్ కోఫీ కింగ్స్టన్ షెల్టన్ బెంజమిన్ పైన అటాక్ చేసినారు. అండ్ కలిసి మ్యాచ్ వినర్ గురించి మాట్లాడుతూ మ్యాచ్ ఎండ్ లో బిగ్గీ ఆ రింగ్ రో పైకి వెళ్ళే ఒక సాలిడ్ ఫినిష్ అంటే బిగ్ ఎండింగ్ కొట్టేసినారు బాబీ లాస్ట్ కి, అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు బిగ్గీ. ఆన్ గైస్ బిగ్గీ బాబీ లాస్ట్ క్లీన్ ఓడిపించేసినారు అండ్ బిగ్గీ టైటిల్ రిటర్న్ చేసుకున్నారు. అండ్ గైస్ అంతా బాగానే కానీ గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది డ్రూ మ్యాక్ఇంటైర్ ది. ఆన్ గైస్ ఈ రోజు రా లో డ్రూ మ్యాక్ఇంటైర్ రిటర్న్ చేసినారు అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ గా స్క్రీన్ సైడ్కి వెళ్ళి ఆ కత్తి చూపించినారు బిగ్గీ సైడ్. సో దీని అర్థమైంది అంటే డ్రూ మ్యాక్ఇంటైర్ ఛాలెంజ్ చేసినారు బిగ్గీకి. అండ్ గైస్ ఇక్కడనే ఈ రోజు రా అయిపోయింది. సో గైస్ మీకు ఈ రోజు రా ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.